హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ వీడియోలో అరుణాచలం, కాంచీపురం, తిరుత్తని, వెల్లూర్ కలిపి ఫుల్ టూర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ప్లాన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, చూడవలసిన ప్రదేశాలు ఏంటి, డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నిటినీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆలయాల యొక్క స్థల పురాణం మరియు వాటి యొక్క విశిష్టత ఇక్కడ వివరించను. అలా చేస్తే ఈ వీడియో 1.5 అవర్ పైన పడుతుంది. సో ఈ ఆలయాలన్నిటిపై డీటెయిల్డ్ వీడియోస్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రండి, ఇప్పుడు మనం డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. డే వన్ వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ తిరుపతి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి తిరుపతికి ట్రైన్ మరియు బస్ కనెక్టివిటీ ఉంది. ఎర్లీ మార్నింగ్ తిరుపతి చేరుకునే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. తిరుపతి బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అప్ అవ్వండి. లేదంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే హోటల్స్లో ఫ్రెష్ అప్ అవ్వచ్చు. వీళ్ళు 200 ఛార్జ్ చేస్తారు. ప్రెజెంట్ కరోనా తర్వాత వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది ఐడియా లేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్స్లో తెలపండి. సో తిరుపతిలో ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరుపతి నుంచి ముందుగా తిరుత్తని చేరుకోండి. తిరుపతి నుంచి తిరుత్తని 68 కిలోమీటర్లు ఉంటుంది. తిరుపతి నుంచి తిరుత్తని వెళ్లేందుకు రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. కాంచీపురం వెళ్లే బస్సులన్నీ తిరుత్తనిలో ఆగుతాయి. తిరుత్తని బస్ స్టాండ్ నుంచి ఇలా బయటికి రాగానే ఈ వనిత హోటల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళితే శ్రీ దుర్గా థియేటర్ కనిపిస్తుంది. దాని పక్కనే ఆటో స్టాండ్ ఉంటుంది. ఈ ఆటో స్టాండ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో తిరుత్తని టెంపుల్ రూమ్స్ మరియు కొండపైకి వెళ్లేందుకు బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఇలా లోపలికి వెళితే బస్ టికెట్ కౌంటర్ ఉంటుంది. దీని ఛార్జెస్ అప్ అండ్ డౌన్ 20 రూపీస్. ఆటోలో కూడా వెళ్ళచ్చు. ఆటో వాళ్ళు 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ఓన్లీ వన్ సైడ్ ఛార్జ్ మాత్రమే. జస్ట్ 10 మినిట్స్లో కొండపైకి చేరుకుంటాం. తిరుత్తని టెంపుల్ టైమింగ్స్ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, తిరిగి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తరువాత మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని తిరిగి బస్ స్టాండ్ చేరుకోండి. బస్ స్టాండ్ సమీపంలో హోటల్స్ అందుబాటులో ఉంటాయి. మీ లంచ్ కంప్లీట్ చేసుకోండి. తరువాత తిరుత్తనిలో కాంచీపురం బస్ ఎక్కి కాంచీపురం చేరుకోండి. తిరుత్తని నుంచి కాంచీపురం 45 కిలోమీటర్లు ఉంటుంది. మనం కాంచీపురం చేరుకునే లోపే సాయంత్రం అయిపోతుంది. కాంచీపురంలో స్టే చేయడానికి హోటల్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది. బడ్జెట్లో లాడ్జెస్ ఉన్నాయి, కానీ అవి చాలా ఓల్డ్ లాడ్జెస్. స్మెల్ వస్తూ అంత నీట్గా లేవు. అలాంటి లాడ్జెస్లో నార్మల్గా స్టే చేయటమే ఇబ్బందిగా ఉంటుంది. ఈ కరోనా టైంలో అలాంటి వాటిల్లో స్టే చేయొద్దు. ఆన్లైన్ సైట్స్ గో ఐబిఐబిఓలో మినిమం 4 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఉన్న హోటల్ బుక్ చేసుకోండి. వీటి కాస్ట్ మినిమం 1000 నుంచి 1200 రేంజ్లో ఉన్నాయి. సో వీలైనంత త్వరగా డిన్నర్ చేసుకుని నిద్రపోయేందుకు ట్రై చేయండి. ఇంతటితో మన డే 1 పూర్తవుతుంది. డే టూలో ఉదయం 6 గంటలకల్లా నిద్రలేచి ఫ్రెష్ అప్ అయ్యి 7 గంటలకల్లా వరదరాజస్వామి ఆలయాన్ని చేరుకోండి. ఈ ఆలయం బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. షేర్ ఆటో వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్ ఆటో తీసుకుంటే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వరదరాజస్వామి ఆలయం 108 దివ్య దేశాల్లో ఒకటి. ఈ ఆలయంలో లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణిలోనే అత్తి వరదరాజస్వామిని ఉంచుతారు. దాని పక్కనే 100 కాళ్ళ మండపం ఉంటుంది. ఈ మండపం యొక్క శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకొని క్యూ లైన్లోకి వెళ్ళండి. 8 గంటలకి దర్శనానికి అలవ చేస్తారు. దర్శనమయ్యాక బంగారు బల్లి, వెండి బల్లి ఉన్న ప్రదేశాన్ని చేరుకోండి. దీని టికెట్ 2 రూపాయలు. వీటిని తాకటంతో ఈ ఆలయ దర్శనం పూర్తవుతుంది. ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని కామాక్షి అమ్మ ఆలయం చేరుకోండి. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. షేర్ ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు. కాకపోతే కొంచెం నడవాల్సి వస్తుంది. కామాక్షమ్మ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. కామాక్షమ్మ వారిని దర్శించుకున్నాక ఈ ఆలయానికి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏకాంబరనాథ ఆలయం ఉంటుంది.
ఆటో వాళ్ళు 50 రూపాయలు చార్జ్ చేస్తారు. లేదు అంటే బై వాక్ వెళ్ళొచ్చు. ఏకాంబరనాథ ఆలయం పంచభూత లింగాలలోని పృథ్వీలింగం. స్వామివారి దర్శనమయ్యాక ఆలయంలో కామాక్షమ్మవారు తపస్సు చేసిన 3500 ఏళ్ల నాటి మామిడి వృక్ష కాండం ఉంటుంది, సందర్శించండి. దర్శనమయ్యాక ఆలయం వెనక్కి వెళితే కామాక్షమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం ఉంటుంది, దర్శించుకోండి. పాత మామిడి చెట్టు ప్రదేశంలో ఆలయం వారు కొత్త మామిడి చెట్టు నాటారు. కాంచీపురంలో 1000 ఆలయాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఈ 3. ఈ 3 ఆలయాలు దర్శించుకునే లోపే మధ్యాహ్నం 12 లేదా 12:30 అవుతుంది. దర్శనమయ్యాక మీరు లంచ్ చేసుకొని కొంత సమయం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం 3 గంటలకల్లా కాంచీపురం బస్టాండ్ చేరుకోండి. కాంచీపురం నుంచి బస్సులో అరుణాచలం చేరుకోండి. అరుణాచలాన్ని తమిళ వాళ్ళు తిరువన్నామలై అని పిలుస్తారు. బస్సు పైన తిరువన్నామలై అని ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాంచీపురం నుంచి అరుణాచలం కి చాలా తక్కువ బస్సులున్నాయి. జస్ట్ 1 or 2 buses అంతే. కాబట్టి డైరెక్ట్ బస్ దొరికితే వెళ్ళండి, లేదంటే కాంచీపురం నుంచి వందావసి వరకు ఒక బస్సులో వెళ్ళండి. దీని డిస్టెన్స్ 42 కిలోమీటర్లు ఉంటుంది. వందావసి నుంచి మరో బస్సులో అరుణాచలం చేరుకోండి. దీని డిస్టెన్స్ 78 కిలోమీటర్స్ ఉంటుంది. మనం అరుణాచలం చేరుకునే సమయానికి సాయంత్రం అయిపోతుంది. అరుణాచల ఆలయ సమీపంలో హోటల్స్ అందుబాటులో ఉంటాయి. యావరేజ్ గా 800 నుంచి 1500 వరకు వీటి కాస్ట్ ఉంటుంది. రూమ్ చెక్ చేసి హోటల్ తీసుకోండి. సో వీలైనంత త్వరగా డిన్నర్ చేసుకుని త్వరగా నిద్రపోయేందుకు ట్రై చేయండి. ఇంతటితో మన డే 2 పూర్తవుతుంది. డే 3. డే 3లో ఉదయం 7 గంటలకల్లా ఫ్రెష్ అప్ అయి అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళండి. ఈ ఆలయం పంచభూత లింగాలలోని అగ్నిలింగం ఉన్న ప్రదేశం. ఈ ఆలయంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. దీనిపై సపరేట్ వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. దర్శనమయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసుకుని గిరి ప్రదక్షిణకి వెళ్ళండి. ఇది ఆటోలో వెళ్లే వాళ్ళకు మాత్రమే, నడిచి వెళ్లే వాళ్ళకి తర్వాత చెప్తాను. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో 8 లింగాలను దర్శించుకుంటాం. వీటితో పాటుగా సూర్యలింగం, చంద్రలింగం, నేర అన్నామలై, ఆది అన్నామలై ఆలయాన్ని దర్శించుకుంటాం. ఆది అన్నామలై ఆలయంతో కలిపి ఆటో వాళ్ళు 350 రూపాయలు చార్జ్ చేస్తారు. గిరి ప్రదక్షిణపై డీటెయిల్డ్ వీడియో చేశాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. గిరి ప్రదక్షిణ అయ్యాక లంచ్ చేసుకుని రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 4 గంటలకి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి. రమణ మహర్షి ఆశ్రమంపై డీటెయిల్డ్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఆశ్రమంలో ఏ ప్రదేశాలు చూడాలి అనే ఐడియా వస్తుంది. సో ఆశ్రమాన్ని సందర్శించాక తిరిగి మీ హోటల్ చేరుకోండి. రాత్రికి డిన్నర్ చేసి వీలైనంత ఎర్లీగా నిద్రపోండి. ఇంతటితో మన డే 3 పూర్తవుతుంది. అదే గిరి ప్రదక్షిణ నడక ద్వారా చేసేవారు ఉదయం 6 గంటలకల్లా ఆలయానికి వెళ్ళండి. దర్శనమయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసుకుని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి. ఆశ్రమాన్ని సందర్శించాక లంచ్ చేసుకుని మీ హోటల్ చేరుకుని రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 5 గంటలకు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టండి. ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి మినిమం 5 గంటల సమయం పడుతుంది. రాత్రి 10 గంటలకల్లా గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. తరువాత డిన్నర్ చేసుకుని నిద్రపోండి. ఇంతటితో డే 3 పూర్తవుతుంది. డే 4. డే 4లో ఉదయం 8 గంటలకల్లా మీ హోటల్ చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుని అరుణాచలం బస్టాండ్ చేరుకోండి. ఇక్కడ వేలూర్ బస్ ఎక్కి వేలూర్ చేరుకోండి. అరుణాచలం నుంచి వేలూర్ 88 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం 2 నుంచి 2.5 గంటలు పడుతుంది. అది TNRTC బస్ ఎక్కితే. ప్రైవేట్ బస్సులు ఎక్కితే ఎన్ని గంటలు పడుతుందో మనం చెప్పలేం. వేలూర్ బస్టాండ్ కి ఆపోజిట్ లోనే వేలూర్ ఫోర్ట్ ఉంటుంది. కాకపోతే వేలూర్ ఫోర్ట్ ఎంట్రన్స్ అవతలి వైపు ఉంటుంది. మనం 1.5 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. మీ దగ్గర లగేజ్ ఉంటే ఆటోలో డైరెక్ట్ గా వేలూర్ కోటలో ఉన్న జలకంఠేశ్వర ఆలయానికి వెళ్ళండి. ఈ ఆలయంలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించాక బయటికి వస్తే ఈ ఫోర్ట్ యొక్క బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫోర్ట్ ఎంట్రన్స్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే వేలూర్ ఓల్డ్ బస్టాండ్ ఉంటుంది. ఇక్కడ మనకి హోటల్స్ అందుబాటులో ఉంటాయి. మీ లంచ్ కంప్లీట్ చేసుకోండి. తరువాత ఈ బస్టాండ్ నుంచి నారాయణి గోల్డెన్ టెంపుల్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. లోకల్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. వీరు 9 రూపీస్ చార్జ్ చేస్తారు.
షేర్ ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి. వీరు ఒకరికి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లేదు అనుకుంటే డైరెక్ట్ గా ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు. దీని కాస్ట్ ఎంత అనేది నాకు తెలియదు. గోల్డెన్ టెంపుల్ ని దర్శించుకోవడానికి మినిమం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. లోపల కొంచెం ఎక్కువ నడవాల్సి ఉంటుంది. దర్శనం అయ్యాక తిరిగి వేలూర్ బస్ స్టాండ్ చేరుకోండి. వేలూర్ నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గోదావరి జిల్లాలకు వెళ్లే వారికి కట్పడి జంక్షన్ నుంచి ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వేలూర్ నుంచి కట్పడి జంక్షన్ జస్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. రెగ్యులర్ గా బస్సెస్ అందుబాటులో ఉంటాయి, లేదా ఆటో తీసుకుని కూడా వెళ్ళొచ్చు. ఇక తిరుపతికి వెళ్లే వారికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి, నో ప్రాబ్లం. సో ఇంతటితో మన యాత్ర పూర్తవుతుంది. ఈ యాత్రకు కావలసిన బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకు సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్ లో తెలపండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.